హలో ఫ్రెండ్స్, మానవ మేధస్సు కనిపెట్టలేని ఎన్నో విచిత్రాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక వింతైన పరికరాల గురించి తెలుసుకుందాం. అవి వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన పెద్ద పెద్ద జాడీలట. వాటిని ఎవరు ఎలా తయారు చేయగలిగారో ఎవ్వరికీ తెలియదు. పురాతన వస్తు పరిశోధన విభాగం వారు వాటిని ఎవరైనా చేశారా, లేక అవే ఏర్పడినవా, లేక అంత పెద్ద పరికరాలు వాడిన మనుషులు ఇంకెంత పెద్దవారై ఉంటారా అని ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారట. ఆ మిస్టరీ జాడీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదో జనసంచారం లేని లోయ ప్రాంతం. కనుచూపు మేర పెద్ద పెద్ద జాడీలు చెల్లాచెదురుగా పడున్నాయి. 2000 సంవత్సరాలకు ముందు నుంచే అవి అక్కడ ఉన్నాయట. వాటిని ఎవరు తయారు చేశారో ఈనాటికి కనిపెట్టలేకపోతున్నారు. అది లావోస్ అనే ఓ బిల్లి దేశం. అందులో విశాలమైన లోయ. అక్కడ ఎటు చూసినా రకరకాల ఆకారాల్లో ఉండే జాడీలు కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, వాటి సంఖ్య వేలల్లోనే ఉంది. పురాతన కాలం నాటి ఆ జాడీల గుట్టు కనిపెడదామని ఎన్నో ఏళ్ళుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ రహస్యాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ జాడీల వెనుక ఎన్నో విశేషాలతో పాటు ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుంచే ఈ జాడీలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఒక్కో చోట దాదాపు 400 చొప్పున మొత్తం 4000కు పైగా జాడీలు ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని జాడీల మైదానం అని పిలుస్తున్నారు. కొన్ని జాడీలు గుండ్రంగా, అడుగు భాగం విశాలంగా, పైభాగం కురచగా ఉండి ఓ పెద్ద గంగాళంలా కనిపిస్తే, మరికొన్ని కుడితిలా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. ఇంకొన్ని అండాకారంలో కూడా ఉన్నాయి. కొన్ని జాడీలు తిన్నగా ఉంటే మరికొన్ని జాడీలు వంపు తిరిగి ఉన్నాయి. వీటిలో కొన్ని జాడీలకు మూతలు కూడా ఉన్నాయట. ఈ జాడీలు 1.5 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో కొన్నిటి బరువు 6000 కిలోల కన్నా ఎక్కువే ఉందట. సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇంత భారీ ఎత్తున జాడీలను ఎలా తయారు చేశారన్నది పరిశోధకులకు అంత చిక్కడం లేదు. ఆకారాల్లోనే కాదు, వీటి తయారీలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కొన్ని జాడీలను గ్రానైట్తో చేస్తే ఇంకొన్ని రాతితో చేసినవి ఉన్నాయి. మరికొన్ని జాడీలను శాండ్ స్టోన్, కాల్సిఫ్లైడ్ కొరలతో చేసినవి ఉన్నాయి. అయితే ఈ ముడి పదార్థాలు ఏవి ఆ ప్రాంతంలో దొరకనే దొరకవట. మరి వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఈ జాడీలను ఎందుకు తయారు చేశారో అన్నదానికి సమాధానం దొరకడమే లేదు. కొన్ని జాడీల్లో చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు, కాస్యంతో చేసిన పురాతన వస్తువులు బయటపడ్డాయి. ఇలాంటి విగ్రహాలే ఇండియా, థాయిలాండ్ తవ్వకాల్లో కూడా బయటపడ్డాయి. ఆ దేశాలకు ఈ జాడీలకు సంబంధం ఉండవచ్చని అనుకుంటున్నారు. ఆ మార్గంలో వెళ్లే వ్యాపారులు దాహం తీర్చుకోవడానికి వీలుగా వర్షం నీరు నిల్వ చేసుకోవడానికి ఈ జాడీలను తయారు చేసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ కాలంలో భారీ ఆకారంలో ఉండే మనుషులు ఉండొచ్చని, అవి వారు వాడిన పాత్రలని కొందరు నమ్మకం. అందులో నిజమెంతో ఎవరికీ తెలియదు. ఈ ప్రకృతి మనిషికి ఎప్పుడూ ఫజిల్లానే ఉంటుంది కదూ. మనిషి ప్రకృతి రహస్యాలను ఛేదించాలని ప్రయత్నిస్తుంటాడు, కానీ ప్రకృతి ముందు మనిషి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా మంచి ముత్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.